कर्नाटक ఎన్నికల్లో कांग्रेस पार्टी घन विजय సాధించడంతో తెలంగాణలో కూడా జోష్ పెరిగింది। గాంధీ భవన్లో చూస్తున్నాం కార్యకర్తలంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, భారీ ఎత్తున పటాకులు పేలుస్తున్నారు। సో ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణలో కూడా విజయం సాధిస్తుందని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు। సో ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికలు అనేది కాంగ్రెస్ కు ఇది మలుపు తిప్పుతాయి దేశవ్యాప్తంగా అని చెప్పి కాంగ్రెస్ నేతల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు। సో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇప్పటికే లేటెస్ట్ గా జరిగిన గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది। ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది। సో ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో దేశాన్ని దేశంలో ఎట్లా ఉండబోతున్నాయి, ఎన్నికల సరళి ఎట్లా ఉండబోతుంది, సో నిజంగా దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందా అనే కొంత అనుమానాలకు మాత్రం తెరలేసింది। ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో పూర్తిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ప్రచారం చేశారు। అక్కడ ముఖ్యమంత్రిగా బసవరాజు ఉన్నప్పటికీ కూడా మొత్తం ప్రధానమంత్రి అక్కడ ప్రొజెక్ట్ అయ్యారు। కాబట్టి ఈ ఎన్నికలంతా కూడా ప్రధానమంత్రి మీదనే కర్ణాటక ఎన్నికలు జరిగాయి। కాబట్టి అయినప్పటికీ కూడా అఖండ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించింది। కాబట్టి ప్రధానమంత్రి గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఒక అంచనాకు వస్తున్నారు। ఇక ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటి అనే దాని మనం ఒక విశ్లేషణ చేస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితులు కూడా కర్ణాటకలో పడ్డాయా అనేది చూస్తున్నాం। అక్కడ ఎన్ఎస్సి సంబంధించిన విద్యార్థులు సంబరాలు చేసుకుంటూ వస్తున్నారు। అక్కడ చూస్తున్నాం వీరి సంబరాలు అంటే కర్ణాటక ఎన్నికల విజయంతో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ఒక ఆశాభావం వారిలో ఉంది। కొంత సంబరాలు అయితే జరుపుకుంటున్నారు। అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి కర్ణాటకలో కూడా ప్రభావం చూపాయి। ఓల్డ్ కేవలం బస్వరాజ్ బొమ్మకి సంబంధించిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంశమే ఒకటే కాదు, అనేక అంశాలు ధరల పెరుగుదల ఉండొచ్చు, అదేవిధంగా హిండెన్బర్గ్ సంబంధించిన రిపోర్టు అదాని అంశం కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపింది। సో ఈ అంశాలన్నీ కూడా కర్ణాటక ఎలక్షన్స్ ని డబుల్ ఇంజన్ సర్కార్గా ప్రచారం చేస్తున్నారు। వాస్తవంలో ఏమైపోయిందంటే అది ట్రబుల్ ఇంజన్ గా మారిపోయింది। జనరల్గా ఏ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కూడా స్థానిక విషయాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు చేసే ప్రణాళికలు వాళ్ళు చేసే అభివృద్ధి పేరు చేస్తారు, కానీ ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పులు ఇచ్చారు। అంటే కర్ణాటక ఎలక్షన్స్ అనేవి అవినీతికి నిజాయితీకి, కర్ణాటక ఎలక్షన్ అనేది రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడానికి, కర్ణాటక ఎలక్షన్స్ సమైక్యవాదానికి ఏకకేంద్రవాదానికి దాని ఎలక్షన్స్గా మనం చూస్తూ ఉన్నాం। కాబట్టి కర్ణాటక ఎలక్షన్స్ ఏవైతున్నాయో అవి ప్రజాస్వామ్యాన్ని బాగా సపోర్ట్ చేశాయి, కర్ణాటక ఎలక్షన్స్ ఏవైతున్నాయో ప్రజా తీర్పును బేసికల్గా ప్రతిబింబించాయి। ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ లాంటిది। అట్లాగే దక్షిణ భారతదేశంలో ఓటర్లు సహజంగానే చైతన్యంతో కూడుకుంటున్న విషయాన్ని కూడా కర్ణాటక ఒక సందేశాన్ని ఇచ్చింది। ఆ సందేశాన్ని మేము భవిష్యత్తులో కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఇది కర్ణాటక తీర్పు, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇది బేసికల్గా ఇది రిఫ్లెక్ట్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని అనుకుంటాం। ఇంకో అంశం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఆరంభమైన హెలికాప్టర్ కర్ణాటకలో పూలవర్షం కురిపిస్తూ దిగింది, మళ్ళీ అదే హెలికాప్టర్ తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో కూడా ఇక్కడ అధికార మార్పు రాబోతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మేము భావిస్తాం। అంటే ఏంటి అసలు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అంటే ఎట్లా విశ్లేషించుకోవాలి? మీరు కూడా చాలా ఆర్టికల్స్ దీని అంశాల మీద రాశారు కదా, ఈ కర్ణాటకలో ప్రధానంగా ప్రధానమంత్రిని ఓన్లీ బసవరాజ్ బొమ్మాయి వరకే పరిమితం చేశారు? ఇప్పుడు ఒకటండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ విషయాన్ని మనం విశ్లేషణ చేసాం, రెండు కారణాలు ఉన్నాయి। ఒకటి బీజేపీ యొక్క రాజకీయ వైఫల్యం, అంటే సహజంగా విశాలమైన భారతదేశాన్ని మనం పరిపాలిస్తూ ఉన్నప్పుడు స్థానిక నాయకత్వాన్ని కూడా ఎదిగించాలి, కానీ మీరు మొత్తం కర్ణాటక ఎలక్షన్లో బొమ్మాయి బొమ్మ కానీ లేదా యడ్యూరప్ప బొమ్మలు కానీ ఎక్కడ కనిపించలేదు। మొత్తం బొమ్మలన్నీ కూడా మోడీ గారి బొమ్మలు లేదా అమిత్ షా గారి బొమ్మలే ఉన్నాయి। అంటే నువ్వు స్థానిక నాయకత్వాన్ని ఎదిగేకుంటే స్థానిక ప్రజలతో లింక్ అయ్యే లీడర్షిప్ను అక్కడ ప్రమోట్ చేయనప్పుడు ప్రజల్ని విశ్వాసంలో తీసుకునే అవకాశం ఉండదు। కాబట్టి స్థానిక నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం అనేది బీజేపీ యొక్క రాజకీయ స్ట్రాటజీ యొక్క ఫెయిల్యూర్కి అది ఒక ఎగ్జాంపుల్ నెంబర్ వన్. సామాజికంగా చూసినప్పుడు సహజంగా ఏం చేశారంటే బేసికల్గా మల్లికార్జున ఖర్గే గారు ఎప్పుడైతే అఖిల భారత స్థాయిలో అధ్యక్షుడిగా అయ్యారో సహజంగా మల్లికార్జున ఖర్గే గారు ఏ మూలాల నుంచి అయితే ఎమర్జ్ అయి వచ్చారో సహజంగా ఆ ప్రజానికానికి ఆ వర్గాలకి ఒక మల్లికార్జున ఖర్గే గారు నియమించిన ప్రెసిడెంట్ కాదు, కాంగ్రెస్ శ్రేణులు ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు.
కాబట్టి సాధంగా ఒక సామాజిక మార్పుకు సంకేతంగా మల్లికార్జున ఖర్గే గారు కనిపించారు ఎప్పుడైతే ముస్లిం రిజర్వేషన్ను తీసేస్తామని చెప్పినావో సాధంగా ఏమైపోయిందంటే జెడిఎస్ నుంచి ఓవరాల్ గా పోలరైజ్డ్ అయిపోయింది టోటల్ గా అంటే నీ యొక్క దుందుడుకు విధానాలు అంటే బీజేపీ యొక్క దుందుడుకు విధానాలు మొత్తం సామాజిక చైతన్యాన్ని సామాజిక మార్పును రూట్స్ అంటే మూలవాసులుగా ఉండే భారతీయ కర్ణాటక ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నడిపించాయి కాబట్టి రాజకీయ విజయంగా మేము సాధించాం రెండో విషయం ఏంటంటే మొత్తం అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ కొట్లాయారు ఇప్పుడు ఉదాహరణకి లింగాయతులు చాలా మెజార్టీగా ఉండేది బాంబే కర్ణాటక ఏరియా లింగాయతులు మెజార్టీగా ఉండే బాంబే కర్ణాటక ఏరియాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది రెండో విషయం ఏంటంటే మొత్తం ఓవరాల్గా సెంట్రల్ అంటే మనకి మామూలుగా సెంట్రల్ కర్ణాటక మనం ఓల్డ్ మైసూర్ ఏరియాగా ఉంటాం అక్కడ జెడిఎస్ అనేది ప్రధానంగా బలమైన పార్టీగా ఉండేది ఎప్పటికీ వాళ్ళకి అత్యధిక సీట్లు వచ్చేది మొట్టమొదటిసారిగా జెడిఎస్కు ట్రెడిషనల్గా ఉండే ఓటింగ్ ఏదైతుందో అది కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది అంటే బీజేపీని ప్రజలు ఓడగొట్టాలనుకున్నారు బీజేపీని ఓడగొట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మొత్తం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీని ఓడగొట్టాలనుకునే ఓటర్లందరూ మా వైపు వచ్చారు రేపు తెలంగాణలో కూడా ఏం జరగబోతా ఉందంటే ఎవరైతే టీఆర్ఎస్ ఓడగొట్టాలనుకుంటారో ఖచ్చితంగా ఓటు పోలరైజేషన్ కాంగ్రెస్ అయిపోతుంది ఎందుకంటే నువ్వు సర్పంచుల విషయం చూసినా ఎంపీటీసీల విషయం చూసినా జడ్పీటీసీల విషయం చూసినా ఓల్డ్ ఎన్నికలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ క్యాడరే బలంగా తెలంగాణలో ఉంది కర్ణాటకలో బీజేపీ వ్యతిరేక శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే గెలిపించాయో ఈ రోజు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ వ్యతిరేకించే సక్సెస్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాయని నమ్మకం మాకు ఉంది అంటే కర్ణాటకలో ఈ అదానీ ఇష్యూ కానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ కానీ పుల్వామాకు సంబంధించిన గవర్నర్ మాట్లాడిన అంశాలు కానీ ఇవి ఎట్లా అంటే సహజంగా ఈ రోజుల్లో మనకు ఎడ్యుకేషన్ పెరుగుతా కొద్దీ ఓటర్ల యొక్క చైతన్యశీలత కూడా పెరుగుతూ ఉన్నది ఒకవేళ రకరకాల ఇప్పుడు మతాలను ప్రేమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మతాలను ప్రేమిస్తుంది మతాన్ని ఆరాధిస్తుంది మతాలను ఇష్టపడుతుంది మతాన్ని ఇష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మతోన్మాదాన్ని పెంచే పార్టీ బీజేపీ కాబట్టి ఈరోజు ప్రజలు మతాలను ఇష్టపడే కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కానీ మతాన్ని రాజకీయాలకు ఉపయోగించి కమ్యూనేట్ చేసేసి మతోన్మాదంగా మార్చే బీజేపీ ఓడగొట్టారు కాబట్టి ఎక్స్ట్రీమ్గా ఏ బీజేపీ నాయకులు మాట్లాడారో అది వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు కాబట్టి సహజంగా ఏమైపోయిందంటే ఈ దేశంలో సమాఖ్యవాదాన్ని కోరుకునేవాళ్ళు శాంతిని కోరుకునేవాళ్ళు అభివృద్ధిని కోరుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా సహజంగా ఏమైపోయిందంటే కాంగ్రెస్ వైపు వన్ సైడ్ వచ్చారు అట్లాగే ఇక్కడ ఒక బేసిక్ చర్చ కూడా ఏం జరిగిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కంపారిజన్ స్టార్ట్ అయింది నువ్వు ఏ కోణాలు చూసినా కూడా జీడిపి కానీ అభివృద్ధిలో కానీ కర్ణాటక టాప్లో ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడున్న అవినీతి పార్టీ కన్నా ఇప్పుడు అవినీతి అంటే దీని పేరే 40% పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దీన్ని ప్రోత్సహించలేదు కాబట్టి సహజంగా అవినీతిని ప్రోత్సహించిన బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని బేస్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు వచ్చారు కాబట్టి అక్కడ పోలరైజేషన్ రెండు పార్టీల మధ్య జరిగింది ఇది మాకు లభ్యత ఓకే థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు సో ఇది పరిస్థితి మొత్తం మీద పూర్తి సమగ్ర విశ్లేషణ అయితే ఇచ్చారు ఏదైనా కర్ణాటక ఎన్నికలు అనేది ఇవాళ దేశంలో ఎటువైపు చూసినా బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుందన్న సంకేతం ఉన్న సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ రావడం అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉంది సర్వైల్ కాగలుగుతుంది భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో పోటీ ఇవ్వగలుగుతుంది అధికారంలోకి రాగలుగుతుంది అనేది కర్ణాటక ఒక ఇండికేషన్ ఇచ్చింది ఇప్పుడు కర్ణాటక రేపు తెలంగాణ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ ఈ విధంగా అధికారంలో రాగలుగుతుంది ఒక సంకేతాన్ని ఇక్కడ సంకేతం ఇచ్చినట్టుగా ఈ కాంగ్రెస్కు సంబంధించిన గాంధీ భవన్లో ఉన్న నేతలంతా భావిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు వారు భావించినప్పటికీ కూడా మనకు అర్థమవుతున్నది దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ తగ్గుతుందా అనేది చర్చకు తెలియదు ఎందుకంటే మొత్తం ప్రొజెక్షన్ అక్కడ కర్ణాటకలో బసవరాజు బొమ్మయ్య కాదు ప్రధానమంత్రి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు రోడ్ షోలు చేశారు అమిత్ షా చేశారు ఇంత ఎత్తున చేసినా కూడా అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ 113 సీట్లు లేకుంటే ఏ 112 సీట్లు లేకుంటే 115 సీట్లు కాదు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే దీని వెనకాల ఉన్న అంశాన్ని అంతా కూడా మనము అర్థం చేసుకోవచ్చు సో భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది పొలిటికల్ సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా అనేది చూడాలి